దేశ రాజకీయాలు మొత్తం ఇప్పుడు జగన్ కేసీఆర్ భేటీ గురించే మాట్లాడుకుంటున్నాయి. దాదాపు 6 గంటల సేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ భేటీ అయ్యారు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని కలిశారు అనే దాని మీద కూడా ఒక స్పష్టత ఉన్నా అది క్లారిటీ లేని అంశం. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల అంశానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇటు కేసీఆర్ గారికి తెలుసు. అదే టైంలో అసలు ఆయన తీసుకున్న నిర్ణయం 3 రాజధానుల అంశానికి సంబంధించి ఒకసారి కేసీఆర్ గారితో చర్చించి ఒక కొన్ని సూచనలు సలహాలు తీసుకోవడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని కలిశారు అనేది ఒక కీలక సమాచారం. అయితే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి దాదాపు సుదీర్ఘంగా చర్చించిన టైంలో ఎక్కువ రాజధానికి సంబంధించి, అలాగే విభజన చట్టాలకు సంబంధించి, అలాగే నీటి జలాల పంపిణీకి సంబంధించే ప్రస్తావనలు ఎక్కువ జరిగినట్లు తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రాజధాని మీద ఒక తుది ప్రకటన చేయనున్న నేపథ్యంలో జిఎన్ఆర్ కమిటీకి సంబంధించి కానివ్వండి, లేదంటే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చే నివేదిక సంబంధించి కానివ్వండి, ప్రస్తుతం హైపవర్ కమిటీ ఇవ్వబోతున్న నివేదిక సంబంధించి ఈ 3 అంశాల మీద చర్చించినట్లు సమాచారం. అయితే 3 రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో అది మాత్రం చాలా అద్భుతంగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే రైతుల ఆందోళన ఏదైతే ఉందో అమరావతిలో రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతకు సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి, ఒక సరైన నిర్ణయం తీసుకోండి అని ఒక సలహా అయితే కేసీఆర్ జగన్కి ఇచ్చారట. అయితే ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది పెద్ద సమస్య ఏం కాదు, దాన్ని పరిష్కరించే విధంగా పరిష్కరించబోతున్నాము అని చెప్పి ఏం చేయబోతున్నారే అనే దాని మీద కూడా ఒక 2-3 అంశాలు, అంటే ఒక 2 ఆప్షన్స్ కేసీఆర్ గారు ముందు పెట్టడం, అందులో ఏది బాగుంటుంది, ఎలా చేయాలి, రైతులకు న్యాయం చేయాలంటే అమరావతి గతంలో రైతులకు గత ప్రభుత్వం అమరావతి రైతులకు ఎలాంటి అన్యాయం చేసిందో దాన్ని మర్చిపోయే విధంగా ఒక మంచి న్యాయం చేయాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా వాళ్ళిద్దరూ చర్చించుకున్నారని తెలుస్తుంది. ఓవరాల్గా ఫుల్ ఖుషీగా ఆ మీటింగ్ సాగిపోయిన తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించడం చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది సరైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఇది కరెక్ట్గా మీరు మంచి టైంకి ఒక సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన్ని అభినందించడం జరిగింది అనే సమాచారం. అయితే ఇక దీనికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 4 సార్లు భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో. భేటీ అయిన ప్రతిసారి ఇరు రాష్ట్రాల సమస్యలు, అలాగే విభజన సమస్యలు, జలాల పంపిణీ గురించి చర్చిస్తూ వస్తున్నారు. తాజాగా వీరిద్దరూ భేటీ మీద దేశం మొత్తం ఫోకస్ పెట్టింది, ఎందుకంటే రాజధాని అంశం మీదే చర్చిస్తారేమో అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే వీరిద్దరూ ఆ అంశం మీదే ప్రధానంగా చర్చించారు అనేది ఒక క్లారిటీతో కూడుకున్న అంశం. మరి దీనికి సంబంధించి ఎవరు బయట లీక్ చేసేది అయితే ఏమి ఉండదు. కాకపోతే ఈ భేటీ టైంలో పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారికి బయట ఉన్న కొంతమంది వ్యక్తులకు ఫోన్లు చేశారు అనేది ఒక సమాచారం అందుతుంది. అయితే ఎవరెవరికి ఫోన్ చేశారు అంటే కొన్ని వివరాలు సేకరించడానికి, అక్కడ ప్రధానంగా నీటి విషయాలు వచ్చేసప్పటికి నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకి, అలాగే బుగ్గన రాజేంద్రనాథ్కి కొంతమంది మంత్రులకు ఫోన్ చేసి కేసీఆర్ గారు అడిగిన కొన్ని ప్రశ్నల మీద వాళ్ళ దగ్గర సమాధానాలు తీసుకొని పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో కొన్ని కాల్స్ చేశారు. అలాగే కొంతమంది ముఖ్య అధికారులకు కూడా ఫోన్లు చేసి వాళ్ళని ఒకసారి వీడియో కాన్ఫరెన్స్లో కూడా తీసుకొని వీళ్ళిద్దరితో మాట్లాడించారు అనేది కూడా ఒక సమాచారం. ప్రధానంగా ఏంటంటే వీళ్ళ భేటీల్లో ఏదైతే విభజన చట్టంలో 9-10 షెడ్యూళ్ళకు సంబంధించిన అంశాలు ఏమైతే ఉన్నాయో వాటిని చాలా వేగవంతంగా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలి అని వీళ్ళిద్దరూ కలిసి, ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రధానంగా అర్థమవుతుంది. చూద్దాం మరి దీనికి సంబంధించి ఎలా ముందు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు. కేసీఆర్ గారి మద్దతు కూడా వచ్చేసినట్టే 3 రాజధానులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఇప్పుడు స్పష్టమవుతున్న అంశం. స్టే ట్యూన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.